Karimnagar lo police versus political war nadustondi. CP Abhishek pai Manakondur MLA Kavvampally Satyanarayana tivra aaropanalu chesaru. Dalita CA-lanu CP vedimpulaku guri chestunnarani mandipaddaru. Dalita MLA-nu kavadanto tana matanu kuda khatar cheyadam ledani aavedana vyaktam chesaru. ఇక సిపి తీరును సీఎం దృష్టికి తీసుకెళ్తానంటున్నా ఎమ్మెల్యే సత్యనారాయణతో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కరీంనగర్ రాజకీయాలు పోలీస్ వర్సెస్ పొలిటికల్ అన్నట్లుగా సాగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య విమర్శలు ఇప్పుడు అధికారుల మెడకు ఉచ్చులా బిగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దళిత ఎమ్మెల్యేల పట్ల పోలీస్ అధికారులు వివక్షత చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో మానకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఒక సీఐ లాంగ్ లీవ్లో పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ దీని కారణమేంటి, అసలు జరుగుతున్న పరిణామాలు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పండి సార్, మీరు పోలీస్ అధికారులు చాలా వివక్షత చూపుతున్నారనేది స్పీకర్కు ఫిర్యాదు చేశారు, అంటే ఎలాంటి వివక్షత చూపుతున్నారు, వివక్షత కారణం ఏముంది? మొన్న భువనగిరిలో జరిగినటువంటి కార్యక్రమం లోపల వేముల వీరేశం గారికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక దళితుడైనందుకే కేవలం అక్కడ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈయనకొక్కనికే జరిగింది. ఈయనొక్కనే చేయిబెట్టి అడ్డుకోవడం లాగేయడం జరిగింది. ఈ అవమానాన్ని మేము భరించాం, ఈ చీత్కారాలను మేము భరించాం. కాబట్టే స్పీకర్కి మేము మా విజ్ఞాపన పత్రాన్ని అందజేసినాం, కంప్లైంట్ చేసినాం. సదరు సిపి గారి మీద, డీసీపీ గారి మీద, ఏసీపీ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆయన విచారణ చేస్తా అన్నాడు. మరి ముఖ్యంగా కరీంనగర్ విషయంలో కరీంనగర్ సిపి గారు ఒక సిఐని కానీ 5 సిఐలను భయపెట్టించి ఆర్డర్ ఇస్తే, ఐజీ గారు వేసిన ఆర్డర్, ఏదో సత్యనారాయణ వేసిన ఆర్డర్ కాదు, పున్నం ప్రభాకర్ వేయించిన ఆర్డర్ కాదు, అది వేస్తే వాళ్ళను భయపెట్టించి పంపించినారు. సరే పోనీ ఊరుకున్నాం. ఈరోజు ఒక సీఐ మీరు అన్నట్టుగా లాంగ్ లీవ్లో పోవడానికి కారణం ఆయన వేధింపులు. అంటే ఎవరు వేధింపులు? సిపి గారి వేధింపులు. ముక్కు సూటిగా చెప్తాను, ఒక దళితుడు, ఒక మాదిగ బిడ్డ, మానకొండూరు సీఐగా వేసినాను నేను. ఫస్ట్ టైము కమిటీ వేయలేదని రిజెక్ట్ చేసి ఈయనను క్యాన్సిల్ చేయించినారు. కమిటీ వేసిన తర్వాత 3 కమిటీతో వేయించుకొని వచ్చిన తర్వాత ఆయనకు సహకరించకుండా ప్రతిరోజు ఆయన నానా విధాలుగా వేధించినటువంటి, అంటే ఆ మాదిగ బిడ్డ మీకు కనిపిస్తలేరా? ఐజీ గారి ఆర్డర్స్ను మీరు ఒబ్లైజ్ చేయరా? మీరు ఆయనతో పని తీసుకోరా? ఎక్కడన్నా పని చేయకుండా ఉన్నాడా? ఏదన్నా కరప్షన్ ఛార్జెస్లో ఉన్నాడా? లేకపోతే ఏ ఐపీఎస్ ఆఫీసర్ అన్నా ఆయనకు రిమార్క్స్ రాసినాడా? అంటే కేవలం నా మాటను ధిక్కరించి వచ్చినాడని, నా మాటను ధిక్కరించి కవ్వంపల్లి సత్యనారాయణ ఒక దళిత ఎమ్మెల్యే వేసినాడని కదా మీ అక్క సంత. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను డీజీపీ దగ్గర కూడా తీసుకెళ్ళాను, అడిషనల్ డీజీ కూడా చెప్పినాను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రేపు తెలియజేయడం జరుగుతాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట కూడా అధికారులు వినడం లేదని భావిస్తున్నారు? ఎవరైతే వింటలేరో వాళ్ళందరికీ కూడా సరిచేయడం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడిగా నా నోటీస్కి వచ్చిన ఏ డిపార్ట్మెంట్ మీదైనా అధికారులతో మాట్లాడి సరిచేయడం జరుగుతూ ఉన్నది. మా రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి పేషీ నుండి మొదలుకుంటే ప్రతి దగ్గర ఉండాలి, దళితులకు సముచితమైన స్థానం ఉండాలనేది మా కోరిక, మా విజ్ఞాపన. దాన్ని ఎప్పుడైతే ఎవరైతే ధిక్కరిస్తారో ఖచ్చితంగా మేము దానికోసం గొంతెత్తుతామని తెలియజేస్తాం. పోలీస్ అధికారులు ఎమ్మెల్యేల మాటను కూడా ఖాతరు చేయడం లేదు. ఈ విషయంలో స్పీకర్కు ఫిర్యాదు చేశాము. భవిష్యత్తులో కూడా ఇంకా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా తమ పోరాటం ఉంటుందనేది ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేయడం జరుగుతుంది. విడుదల అజిమ్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, టీవీ5 కన్నడ.